ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రంథాలయ భారతీయ శాస్త్రవేత్త, గ్రంథాలయ సమాచార శాస్త్ర పితామహునిగా పేరుగాంచిన షియాలి రామామృత రంగనాథన్, గ్రంథాలయాల్లో పుస్తకాల వర్గీకరణ ప్రక్రియలో ఎనలిటికో సింథటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్, కోలన్ సిస్టమ్ వంటి 5 ప్రముఖ సూత్రాలను ప్రతిపాదించి గ్రంథాలయ నిర్వహణలో ప్రపంచ వ్యాప్తంగా విసులుబాటు కలిగించి గ్రంథాలయాలను అందరికీ దరికి చేర్చడంలో సఫలీకృతుడయ్యాడు. గణిత శాస్త్రాన్ని అమితంగా ప్రేమించే రంగనాథన్ గణితోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. మంగళూరు, కోయంబత్తూరు, మద్రాసు యూనివర్సిటీల్లో గణిత శాస్త్రాచార్యుల సంఘంలో సభ్యునిగా ఉన్నాడు. గణిత శాస్త్రంలో పలు పరిశోధనా పత్రాలు వెలువరించాడు. గ్రంథాలయ శాస్త్రంలో రంగనాథన్ చేసిన కృషికిగాను మన ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది. మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్గా నియమింపబడి అక్కడి గ్రంథాలయంలో పలు మార్పులు చేర్పులు చేసి ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు. బెంగుళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో డాక్యుమెంటేషన్ రీసెర్చ్ మరియు శిక్షణా కేంద్రాలను స్థాపించి 5 సంవత్సరాల పాటు వాటికి గౌరవ సంచాలకునిగా ఉన్నాడు. మన దేశంలో పలు ఉన్నత విద్యాసంస్థల్లో గ్రంథాలయాలను సక్రమ మార్గంలో తనదైన శైలిలో తీర్చిదిద్ది అక్షరాస్యత శాతాన్ని అభివృద్ధిపరచడానికి దోహదపడ్డాడు. ఈయన ఆత్మకథను ఏ లైబ్రేరియన్ లుక్స్ బ్యాక్ పేరిట ధారావాహికంగా ప్రచురించడం జరిగింది. ఈ పుస్తక ప్రేమికుడు ఎస్ఆర్ రంగనాథన్ నేటి మన ధ్రువ తారా.